కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి 10 రోజుల పాటు సాగిన అభయహస్తానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయతీలు, 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1,08,94,000 దరఖాస్తులు అందాయి. గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు. అయితే దరఖాస్తుల పరిశీలన ఎలా జరుగుతుంది? అర్హుల గుర్తింపు ఎలా ఉంటుంది? ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన. ప్రజల నుంచి వెల్లువెత్తిన దరఖాస్తులు, 1,00,000 దాటిన ప్రజాపాలన దరఖాస్తులు, 1,00,000 ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య 1,00,000 దాటింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన నిర్వహిస్తోంది. దీనికోసం ఒక్కో గ్యారంటీకి వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన పని లేకుండా 6 గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. September 28 నుంచి 6 గ్యారంటీల ప్రోగ్రామ్ లో భాగంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తులకు భారీగా స్పందనొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు పోటెత్తాయి. ప్రజాపాలన దరఖాస్తులతో పాటు చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య 1,00,000 దాటింది. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే బాగుంటుందని బీఆర్ఎస్, బీజేపీ కలలుగంటున్నాయని, కానీ వారి కలల్ని నిజం కానివ్వబోమని త్వరలోనే హామీలన్నీ అమల్లోకి తీసుకొస్తామన్నారు భట్టి. వచ్చిన నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఇద్దరు ముగ్గురు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు, ఫెయిల్ అయిపోయారు. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు నెల రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదు అంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే, అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా మీరు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల అప్పుల్ని మిగిల్చినా, ఖజానా ఖాళీ చేసినా సరే దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలిచినా, ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ దిశగానే చర్యలు చేపట్టింది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే డేటా ఎంట్రీ షురూ చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన అప్లికేషన్లు ఆన్లైన్ చేయడానికి భారీగా డీడీపీ ఆపరేటర్లు నియమించింది ప్రభుత్వం. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది. డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం ఈ నెల 17వ తేదీలోగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. మొత్తానికి డేటా ఎంట్రీ ప్రక్రియ, ఆ తర్వాత అర్హుల గుర్తింపు ఎప్పట్లోగా పూర్తవుతుందో చూడాలి.